ఫ్రెండ్స్ హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ముగ్గు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముగ్గు మరియు ఒక టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇది 9 చుక్కలు సూటి ఒకటి వచ్చే వరకు ఫ్రెండ్స్ ముగ్గు చూడండి, కంప్లీట్గా చూడండి ఎలా ఉంటుందో. చుక్క ఈ ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ముగ్గులు రోజు ఇలా రోజు ఒక ముగ్గు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. షేర్ చేసుకోవాలా వద్దా కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా టిప్ ఏంటంటే, మనం కర్రీలో కారం ఉప్పు కనుక ఒకవేళ అనుకోకుండా ఎప్పుడైనా ఎక్కువైనట్లయితే, అది అందులో కొంచెం గోధుమ పిండి మనం చపాతీకి ఎలా కలుపుతామో అలా కలిపేసి కొంచెం లైట్గా చిన్నపిల్లలు ఆడుకునే గోళీ అంత సైజులోది తీసుకొని ఆ కర్రీలో వేసినట్లయితే అది ఎక్స్ట్రా ఉన్న కారం ఉప్పుని అబ్జర్బ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అలా అయితే మనకి నార్మల్గా అయిపోతుంది అప్పుడు కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో మాత్రం కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాగుందా చెప్పండి, బాగాలేకపోయినా చెప్పండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ముగ్గు. మీకు క్లారిటీగా కనిపిస్తుందా ఫ్రెండ్స్ అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, కనిపిస్తుందో లేదో కూడా చెప్పండి. టిప్స్ మీరు ట్రై చేస్తున్నారా, మీకు యూజ్ అవుతున్నాయా లేదో కూడా చెప్పండి ఫ్రెండ్స్. మీరు యూజ్ అవుతున్నాయి కంటిన్యూ చేయమంటే చెప్పేస్తాను, లేదంటే టిప్స్ చెప్పడం మానేస్తాను. చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.